ఇవాళ మనం కుబేర కొంచెం ధనలక్ష్మి కొంచెం అది అంటారు కదా అది పెట్టాం మార్నింగ్ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం అని ఈ కుబేర కొంచెం పెట్టినప్పుడు మనము మంచి ఫలితాలు రావాలంటే మనం ఏం చేయాలంటే కనకదార స్థావం అని ఉంటుందండి కనకదార స్తోత్రం ఆది శంకరాచార్యులు జగద్గురువు మనకి ప్రసాదించారు అది కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది నిజంగా జరిగిందండి కేరళలో దాన్ని కనుక మనస్ఫూర్తిగా నమ్మి మనము ఈ ధనలక్ష్మి కొంచెం పెట్టుకున్నప్పుడైనా సరే గజలక్ష్మి దీపం వెలిగించుకున్నప్పుడైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే 9 శుక్రవారాలు చేసుకోండి బాగా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు 9 నెలల్లో వచ్చే శుక్రవారాలన్నీ ప్రతి శుక్రవారం చేసుకోండి లేదు 40 రోజులు పెట్టుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసుకొని ఈ ధనలక్ష్మి కొంచెం దగ్గరైనా సరే లేకపోతే మన గజలక్ష్మి దీపం దగ్గరైనా సరే లేదు ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్నా పర్లే అక్కడైనా పెట్టుకోండి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన రోజు నుంచి విడవకుండా 40 రోజులు ఆడవాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మధ్యలో బ్రేక్ రావాలి ఇవ్వాల్సి వస్తుంది అలాంటి 5 రోజులు వదిలేసి మళ్ళా స్టార్ట్ చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు అలా చేసుకుంటే మాత్రం అద్భుత ఫలితాలు ఉంటాయండి సకల సౌఖ్యాలు సౌభాగ్యం వస్తుంది ఆ తల్లి మనస్ఫూర్తిగా నమ్మండి ఎటువంటి భయాలు సంకోచాలు పెట్టుకోవద్దు చక్కగా పూజ చేసుకోండి కనకదార స్థావం చదువుకోండి విడిగైనా సరే ప్రతిరోజు వచ్చే పూజ చేసుకునే వాళ్ళైనా చదువుకోవచ్చు లేదు ఫ్రైడే రోజు చేయలేము అనుకున్న వాళ్ళు ఫ్రైడే అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ చాలా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఉభయ సంధ్యలు అంటారు కదండి సూర్యోదయం సూర్యాస్తమయం ఆ టైంలో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ టైంలో ఇది చదువుకోండి కనకదార స్తోత్రం మనసులో మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ధర్మబద్ధమై ఉండాలి ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి గజలక్ష్మి దీపం అయినా సరే ఈ కుబేర కొంచెం అయినా సరే మీరు స్టార్ట్ చేసుకున్న రోజు దగ్గర నుంచి చేసుకోండి చాలా బాగుంటుంది ఇవాళ మనము అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టాం కదా శ్రావణ మాసం అని ఇప్పుడు కొంచెం ఎట్లయినా సరే పూజ మందిరంలో కొంచెం ప్లేస్ సెట్ చేశాను పైన పెడదామని రోజు ఒక డెస్క్లో ఉంటుంది కదండి ఇది పైన పెట్టాను ఇవాళ అది చెప్పాను కదా లావణ్య గొల్లపూడి ఆమె అడిగారు ఆమె కోసం కుబేర కొంచెం వీడియో కూడా చేశాను రేపు అప్లోడ్ చేస్తాను అది వెంటనే వెంటనే ఇది కూడా అప్లోడ్ చేస్తాను ఇది కూడా ఈవినింగ్ పూజది కూడా చూడండి ఇప్పుడు మొదటి శుక్రవారం కాబట్టి శ్రావణ మాసం ఈవినింగ్ మార్నింగ్ రేటు హడావడి పిల్లలతోటి అవుతుంది ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలతో అమ్మవారికి అర్చన చేసుకుందాం దానికోసమని ఎప్పుడు నాకు ఇది పసుపు కుంకుమలు అర్చన చేసుకోవడానికి వాడుకుంటానండి ఇది ఇలా అర్చన చేసుకున్నది నేను కుంకుమ రోజు పెట్టుకుంటాం కదా మనం దానిలో వేసుకొని పెట్టుకుంటాం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాను నేను ముత్తైదువులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాను దీనిలో ఏం చేస్తానంటే ఇదిగోండి కనిపిస్తున్నారా అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అండి టెంపుల్లో ఈ శ్రావణ మాసమేనండి సామూహిక వ్రతాలని చేస్తారు వరలక్ష్మి వ్రతాలు అప్పుడు అప్పుడు చేయించుకున్నప్పుడు చిన్నజయ్యర్ స్వామి టెంపుల్లో వ్రతంలో నేను చేసినప్పుడు ఇది ఇచ్చారు ఈ కాయిన్ ఇచ్చారు అమ్మవారిది చేసుకుని రాగి కాయిన్ అండి ఇది ఈ అమ్మవారి కాయిన్ని నేను ఒక దానిలో పసుపు కుంకాలు రెండు ఉంటాయి కదండి దానిలో ఇది వచ్చేసి ఇంకొకటి కనిపిస్తుందా తెలుస్తుందా గోదా రంగనాథ స్వామి అండి మీకు తెలుస్తుందో లేదో గోదా రంగనాథ స్వామి ఈ కాయిన్ ఇచ్చారు ఇది ఎప్పుడంటే భోగి పండుగ రోజు గోదా కళ్యాణం చేస్తారు టెంపుల్లో ఆ కళ్యాణంలో అప్పుడు మేము కూడా కూర్చున్నాము అప్పుడు ఇచ్చారు ఈ కాయిన్ ఇది రాగి కాయినేనండి వెనక వైపు రెండు కాయిన్స్ కూడా శ్రీచక్రాలు ఉంటాయండి ఈ శ్రీచక్రాలు ఉన్నప్పుడు ఏంటంటే మనము స్క్రబ్ చేయకూడదు పీచేసి బాగా రుద్ది కడగకూడదు శ్రీచక్రము చాలా పవిత్రమైంది
ఏంటంటే గీతలు మనం స్క్రబ్ చేసినప్పుడు మన స్క్రబ్బర్ యొక్క గీతలు పడితే వాటికి ఒక్కొక్క ఇదికి ఒక్కొక్క మూల మంత్రాలు ఉంటాయండి, అవి అర్థాలు మారిపోతాయి. ఇవి వాష్ చేసుకోవడానికి మనం చెప్పాను కదండి, నిమ్మ ఉప్పు కొంచెం విమ్ లిక్విడ్ వేసిన నీళ్ళల్లో కొంచెం ఒక అర్ధగంట నానబెట్టేస్తే చక్కగా మనం రుద్దకుండానే తెల్లగా వచ్చేస్తాయి. ఇలా ఇలా వేలితో రుద్దుకుంటే సరిపోతుంది. మనం వేలితో రుద్దితే గీతలు ఏం పడవు కదా, అలా వాష్ చేసుకోవాలి శ్రీచక్రాలు ఎప్పుడైనా పూజించేటప్పుడు. ఇది టెంపుల్లో ఇచ్చింది కదా అందుకనండి, శ్రీచక్రం అంటే చాలా నిష్ఠగా ఉండాలని నేను పూజలో పెట్టలేదు. దీనిలో వచ్చింది ఎట్లయితేనే అమ్మవారి అనుగ్రహం మూలన నేనైతే అలా చేస్తానండి. దీన్ని ఒక దానిలో ఇప్పుడు రెండిట్లో కూడా మనకి కాయిన్స్ ఉన్నాయి కదా, మనం చేసే పసుపు కుంకుమ అర్చనలు స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర పడతా ఉంటాయి. అలా ఏర్పాటు చేసుకున్నాను, మీకు వీలైతే మీరు కూడా ఇలా చేసుకోండి. దీన్ని ఇక్కడ అమ్మవారి దగ్గర లక్ష్మీనారాయణులు అండి, ఈ సింహాసనం మీద ఉన్నారు చూడండి. అభిషేకాలు అవి కూడా చేస్తాం కదా మనం సత్యనారాయణ వ్రతాలప్పుడు. ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారి కూడా, అమ్మవారిని పూజించేటప్పుడు స్వామివారి కూడా పూజించాలండి, సతీ సమేతంగా పతి సమేతంగా. అప్పుడే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. అందుకోసం చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం లక్ష్మీ దీపం వెలిగిద్దాం. ఇప్పుడు మార్నింగ్ వెలిగించిన దీపారాధన నేను భోజనం చేయక ముందు వరకు కూడా నూనె వడ్డిస్తూనే ఉన్నాను, దాంతో దీపారాధన కొండెక్కలేదు. మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది. లక్ష్మీ దీపం మాత్రం కొంచెం ఇదైంది, గగనమైంది. లక్ష్మీ దీపం వెలిగించుకొని మనం కనకదార స్థావం చదువుదాం. ఇది చదివినప్పుడు నైవేద్యంగా మీకు ఓపుకుంటే మళ్ళా నైవేద్యాలు చేసుకోవచ్చు, లేదంటే బెల్లం అరటిపళ్ళు, లేదంటే దానిమ్మ ముత్యాలు ఉంటాయి కదండి దానిమ్మ పళ్ళు, అవి వలిచి ఆ ముత్యాలు కూడా పెట్టచ్చు నైవేద్యంగా. ఇదిగోండి మన కుబేర కొంచెం కనకదారస్తాం. ఇలా రెండు ప్లేట్లో పసుపు కుంకుమ తీసుకోండి, కొంచెం అపక్షం దుష్కర్మ కర్మ పదీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాలు ఇస్తా విశిష్ట మత యోగి అయాతయాగ్రహం దృష్టాశ్రవిష్ట పదం సులభం భజంతే దృష్టి ప్రభుష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయ తస్యై నమస్కారంలో వేకూజాముని లేచి తలార స్నానం చేసి ఇది చదువుకుంటే మాత్రం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. ఏదేమిడైనా సరే అండి, అమ్మాయి కాదు స్వామివారే కాదు, ఏదేమిడైనా సరే మీరు ఏది నమ్మితే అది, ఎవరిని నమ్మినా మనస్ఫూర్తిగా నమ్మండి, నమ్మి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కనుక మీరు ఈ కుబేర కుంచాన్ని పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలని జరిగే అద్భుతాలని మీకు మీరే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒక మంచి తిది మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకోండి. మా లావణ్య, రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ శుక్రవారం రోజు మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ రోజు మీరు పెట్టుకునే ఏర్పాట్లు చూసుకోండి. చెప్పాను కదా ఎలాంటి ద్రవ్యాలు నేనైతే ఎలాంటివి వేస్తాననేది, కొంతమంది కొన్ని రకాలుగా వేస్తారు, నేను వేసే విధానం చూపించాను కాబట్టి మీకు నచ్చినట్లయితే మీరు కూడా అరేంజ్ చేసుకోండి. మనం కనుక అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చండి. మీరు ఇలాంటివేమీ చేయలేనప్పుడు కనీసం అమ్మవారి ఒక చిత్రపటమైన, కూర్చొని ఉన్న చిత్రపటమైన ఒకటి తీసుకొని ఆ చిత్రపటం దగ్గరైనా మీరు కనకదార స్థావాన్ని చదవచ్చు. చక్కగా మనస్ఫూర్తిగా మీరు నమ్మి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. నా వీడియో సాదరిస్తున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనందరం కూడా ఈ శ్రావణ మాసం మొత్తం నెల రోజులు కూడా చక్కగా అందరం పూజలు చేసుకుందామండి, హ్యాపీగా ఉందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.